గడచిన 24 గంటల్లో జిల్లాలో 94 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 17046 కు చేరింది. రాష్ట్రంలో 13625 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో గురువారం 94 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 17046 కి చేరింది. ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 19 కి చేరింది. 94 కేసులకు గాను నగరంలోనే 17 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ గాంధీ నగర్ 1, శ్రీనగర్ 1, బొంగరాలపీడు 1, బాలాజీనగర్ 3, శ్రీనివాసరావు తోట 2, ఏటియగ్రహారం 1, సంపత్ నగర్ 2, కోదండరామయ్యనగర్ 1, ఏటుకూరు రోడ్ 1, వినోబానగర్ 1, ఆంజనేయపేట 1, టొంక రోడ్ 1, సీతారాం నగర్ 1 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా తాడేపల్లి 44, మాచర్ల 3, నర్సరావుపేట 1, తుళ్ళూరు 1, తెనాలి 6, దుగ్గిరాల 4, చిలకలూరిపేట 5, నకిరకల్లు 1, మంగళగిరి 2, పెదకాకాని 1, క్వారంటైన్ సెంటర్స్ 9 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 812 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 13625 కి చేరింది. 5868 మంది డిశ్చార్జ్ కాగా 7569 మంది చికిత్స పొందుతున్నారు. 5 మృతి చెందడంతో మృతుల సంఖ్య 198 కి చేరింది. 14285 శాంపిల్స్ పరీక్షించగా 812 మంది కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారించారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన 29 మంది, ఇతర దేశాలకు చెందిన 4 వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో 812 మంది, ఇతర రాష్ట్ర దేశాలకు చెందిన 33 మంది, మొత్తం 845 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు.